सो हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एमएन क्रिएटिंग जोन। सो मी वीडियो नचते लाइक चेंडी, फर्स्ट प्रीव्यू अच्छे चूसा। ओके सो चूसर कदा प्रिव्यू अच्छे वीडियो अच्छे नेक्स्ट लेवल एडिटिंग अच्छे उ लुक्। सो मैं वीडियो नचते कोई लाइक चाहिए, सब्सक्राइब चुस्को मैं चैनल ने कोई सपोर्ट चाहें। सो फर्स्ट मन बीट मार्क अच्छे इंपोर्ट ओके लाइट मशीन ऐप इंपोर्ट इंपोर्ट बीट मार्क ओपन चुस्को ओपन लिरिक्स नैन आलरेडी इच्छा। सो मेरे चाहिए अवसर लेकिन लिरिक्स जस्ट फोटो ऐडको एफेक्ट ऐडक आई। सो इक स्टार्टिंग फोटोस फोटो तो यूज चेयरेंटे फोटो मतलब 16:9 रेशियो उना। सो इक प्लस ऐकॉन में क्लिक स्टार्टिंग प्लस ऐकॉन में क्लिक मीडियम में क्लिक। सो फर्स्ट फोटो ऐडते चुस्काल ओके। सो ने स्टार्टिंग फोटो ऐडक दी जूम अच्छे चुस्को। सो इला करेक्ट जूम चुस्को। सो जूम तरह దీన్ని ఇక్కడ బీట్ మార్క్ వరకు అయితే మూవ్ అయితే చేసుకోండి ఓకేనా। మూవ్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి। సో ఇక్కడ లిరిక్ ఉంది కదా, ఫస్ట్ లిరిక్ కింద అయితే పెట్టుకోండి। సో ఇలా వస్తుంది, లిరిక్ యానిమేషన్ ఉంది కదా, సో దాంతో పాటే మీకు ఫోటో కూడా మూవ్ అవ్వాలి। సో నేను ఎలా యానిమేట్ చేయాలో చెప్తాను। సో ఇక్కడ ఫోటో స్టార్టింగ్లో అయితే వచ్చేసేయండి, వచ్చిన తర్వాత ఫోటో మీకు క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సో మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను। सो इक फोटो स्टार्टिंग प्लस अकाउंट में क्लिक। सो इक एंडिंग एंडिंग वे प्लस अकाउंट में क्लिक मल्ल फोटो कुछ इला मूवते इला कुछ मूव चुस्को। सो मेक फोटो तो ऐनमेशन अस्तु। सो चूँ सो इला करक्ट लिरीक्स फोटो सेम टाइप ऐनमेट कावाले फोटो क्लिक मूवी ट्रांसफर अदे प्लस सिंबल स्केल इधुंది కదా। सो दी क्लिक स्केल पैनिक अनुकोండి। सो अब फोटो लिरिक सेम टाइम मूवत। सो चूँ चाला एक्सलेंट उ। सो चूँ सेम करेक्ट मूवतना लिरिक्स फोटो को। सो चूँ सो इन मल्ल सेकंड बीट मार दर वे प्लस क्लिक मीडियम में क्लिक మీరు సెకండ్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి। మళ్ళీ దీన్ని కూడా ఇలా కొంచెం జూమ్ అయితే చేసుకోండి। జూమ్ చేసిన తర్వాత ఇది కూడా బీట్ మార్క్ వరకు అయితే మూవ్ అయితే చేసుకోండి। సో మూవ్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి దీన్ని కూడా కిందకి అయితే వచ్చేసండి, ఇలా కిందకి తీసుకురండి। సో మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ కింద అయితే పెట్టుకోండి। సో ఇప్పుడు దీన్ని కూడా యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం ఓకేనా। సో మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ లోకి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ ఎండింగ్ లో వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి దీన్ని కూడా ఇలా మూవ్ చేసుకోండి। సో ఇలా ఫోటోని అయితే ఇలా మూవ్ చేసుకోండి దీన్ని కూడా। సో మూవ్ చేసిన తర్వాత సో సేమ్ మళ్ళీ ఇక మూవ్ ట్రాన్స్ఫర్ లోకి వెళ్ళి స్కేలర్ ఆప్షన్ ని క్లిక్ చేసి సో దీన్ని కూడా ఇలా చేస్తే మీకు లిరిక్స్ తో పాటు ఫోటో కూడా మూవ్ అవుతుంది। సో చూడండి, మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియం ని క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ అయితే చేసుకోండి। సో ఇలా కరెక్ట్ సెట్ చేసుకోండి, మళ్ళీ బీట్ మార్క్ వరకు అయితే మూవ్ చేసుకోండి। సో మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందకి అయితే తీసుకురండి। సో ఆ లిరిక్స్ కింద అయితే పెట్టుకోండి। సో ఇలా లిరిక్స్ కింద అయితే పెట్టుకోండి, మళ్ళీ దీనికి కూడా సేమ్ యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం। మూవ్ ట్రాన్స్ఫర్ లోకి వెళ్ళి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ ఎండింగ్ లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేసి ఇలా మూవ్ చేసుకోండి। సో ఇలా మూవ్ చేసుకోండి, మూవ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ సో ఇక్కడ మళ్ళీ స్కేల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మళ్ళీ స్కేల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా ఇలా పైనకంటే మీకు లిరిక్స్తో పాటు మూవ్ అవుతుంది ఫోటో కూడా। సో చూడండి, సో ఇలా అన్ని ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి। సో మీకు ఇక్కడ ఎక్కువ ఫోటోస్ ఏం పట్టో ఒక 8 ఫోటోస్ అట్లా యూజ్ అవుతాయి। ఈ ఫోటోస్ నేను యూజ్ చేసిన ఫోటోస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో డౌన్లోడ్ చేసుకోండి। సేమ్ ఈ అన్ని ఫోటోస్ కూడా సేమ్ ఇలాగే యాడ్ చేసుకోండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియం మీద క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఇలా ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి। సో ఇలా మళ్ళీ ఇలా జూమ్ చేసుకోండి,
మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వరకు మూవ్ చేసుకోండి. మూవ్ చేసిన తర్వాత ఫోటోను లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి. సో ఇలా కిందికి తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఫోటోకి ఇలా వచ్చేసి ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్లో ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం మూవ్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటే మీకు ఇలా కొంచెం ఇలా మూవ్ చేసుకోండి. మూవ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ స్కేల్ ఆప్షన్ మీకు వచ్చే పైన కంటే మీకు లిరిక్స్తో పాటే మూవ్ అవుతుంది. సో ఇలా అన్ని ఫొటోస్కి అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి నేను ఒక పార్టికల్ వీడియో తీస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇలా యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టార్టింగ్లోకి అయితే కొంచెం ఇలా కట్ చేసుకోండి. కొంచెం స్టార్టింగ్లో కట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్ని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి లైటింగ్లోకి స్క్రీన్ చేసుకోండి. సో స్క్రీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసి దాన్ని ఇలా ఎండింగ్లో అయితే ఇలా మొత్తం ఇలా జరుపుకోండి. స్టార్టింగ్ ఉంటుంది కదా, సో ఇలా ఎండింగ్లో అయితే మొత్తం ఇలా జూమ్ అయితే చేసుకోండి. సో చూడండి ఇలా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. సో చూడండి మీకు స్టార్టింగ్ నుంచి అయితే మీకు ఇలాగైతే వస్తుంది. దీన్ని ఇలా కొంచెం పైనకి అయితే జరుపుకోండి. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్లో చూడండి. సో ఇలా సో కొంచెం ఇలా పైనకి జరుపుకోండి. సో మిడిల్ మీకు ఇట్లా ఇది ఎఫెక్ట్ వస్తుంది కదా, అది మిడిల్లో అయితే ఉండాలి. సో చూడండి మీకు ఇలా వస్తుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ మీడియం క్లిక్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోండి. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపెసిటీలో ఒకవేళ ఐటెంలో ఒకవేళ స్క్రీన్ చేసుకోండి. మళ్ళీ ఇది కూడా ఎండింగ్ వచ్చేసాక మొత్తం క్లియర్ ఉండాలి కదా. సో మళ్ళీ ఇది కూడా ఇలా జూమ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎండింగ్ వచ్చేసరికి ఇలా క్లీన్గా జూమ్ అయితే ఉంటుంది. సో చూడండి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకోండి. సో చూడండి ఇది కూడా, సో ఇది కూడా ఇట్లా వచ్చేటప్పుడు మిడిల్లో ఉండాలి కదా, సో ఇలా పెట్టుకోండి. సో చూడండి, సో చూడండి చాలా ఎక్సలెంట్ అయితే వస్తుంది. సో ఇలా, సో ఇలా అన్ని ఫొటోస్కి అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేస్తే మీకు ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పైన షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి మంచి క్వాలిటీలో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే, సో నేను రిప్లై ఇస్తాను. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.